ఆరోగ్యానికి హానికరం. ఈ మందు అన్న తమ్ముడి మధ్య ఎలా గొడవ పెడుతుందో చూడాలనుందా? అయితే లెట్స్ వెల్కమ్ చమక్ చంద్ర అలాంగ్ విత్ స్టీవ్. కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం, అవుతుంటే కలలు నిజం, ప్రేమకు పేరంటం. గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే. తమ్ముడు అన్నయ్య, పాట మన కోసం సృష్టించినట్టున్నారు కదా. అవునన్నయ్య, నువ్వు పల్లవ్ అయితే నేను చరణం, నేను రాగం అయితే నువ్వు తాళం. తమ్ముడు మనిద్దరం ఇప్పుడు కుడి చెప్పు ఎడని చెప్పులా కలిసి ఉండాలన్నయ్య. ప్రపంచం మొత్తం మన అనుబంధం చూసి ముక్కు మీద ఏలేసుకోవాలి. ముక్కు మీద ఏలు కాదురా, ముక్కులో ఏలేసుకోవాలి. మాతృదేవోభవ పితృదేవోభవ. రత్నం ముత్యమంటే ఇద్దరు పిల్లల్ని కన్నా మనము చాలా దృష్టివంతులు అండి. పదండి గుడికి ఎలా చేస్తున్నాం. జాగ్రత్త, అలా గుడికి వెళ్ళేసి. తమ్ముడు ఈ ఆనంద సమయంలో ఇద్దరం కలిసి ఓ పెక్కేద్దామా? అన్నయ్య నీ మాట ఇప్పుడే నేను కాదన్నా. ఏమే లోపలికి వెళ్ళి పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి అన్నయ్య ఆమ్లెట్ వేసుకుంటారా? ఏమే నా తమ్ముడు కోసం మంచిగా ఉల్లిపాయలు తరిగి డబుల్ ఆమ్లెట్ వేసుకుంటారా? అలాగేనండి. అన్నయ్య నా కోసం డబుల్ ఎగ్ ఆమ్లెట్? నువ్వు పావు కిలో ప్రేమనిస్తే నేను హాఫ్ కిలో ప్రేమని ఇవ్వలేను రా తమ్ముడు. చేస్తాముడు. చేస్తా. తమ్ముడు మందు ఎందుకో గొంతులోకి వెళ్తుంటే లోపల గతం బయటకు వస్తుంది అన్నయ్య. గతం బయటకు వస్తే తీసేయాలి. తీసే. చిన్నప్పుడు నాన్న చెరుకు 5 రూపాయలు పంచుకోమని 10 రూపాయలు ఇస్తే అందులో నువ్వు 7 రూపాయలు తీసుకుని నాకు 3 రూపాయలు ఇచ్చాడు అన్నయ్య. అవును 3 రూపాయలు ఇచ్చేవాడి. అప్పుడు నేను ఎంత ఏడ్చానో తెలుసా అన్నయ్య? అప్పుడు వచ్చిన కన్నీరుతో 10 ఎకరాలు భూమి పండించొచ్చు వ్యవసాయం చేస్తే. దాని గురించి అసలు ఎందుకు బాధపడతావు? దాని గురించి బాధపడి ఏంటన్నయ్య? 2 రూపాయలు కుట్టిస్తాడు, నువ్వు ఒక అన్నయ్యారా? ఏంట్రా మాటలు రారాగా అంటున్నావు? నిజాలు నిజాలు బయటకు వస్తున్నాయి. 2 రూపాయలు తీస్తాను ఎంత ఫీల్ అవుతానరా దరిద్రుడా? నీకు ఎన్ని సర్వీస్ చేస్తానరా చిన్నప్పుడు నేను? ఏ సర్వీస్ చేశాను నువ్వు దరిద్రుడా? ఇతరం కలిసి సమ్ము పట్టుకుని వెళ్ళేటప్పుడు నీ సమ్ము నేనే పట్టుకునేవాడిని దరిద్రుడా? మొక్కులోంచి సీముడి కారినప్పుడు నా షర్ట్ తో సీముడి దూర్చేవాడిని దరిద్రుడా నీకు నేను? అదో పెద్ద సర్వీస్ చేసావు, పొంగులో సర్వీస్. ఏం మాట్లాడతారు నువ్వు? అన్నయ్యను చూడకుండా ఏం మాట్లాడుతున్నారు నువ్వు? అసలు నా తమ్ముడే నా దరిద్రుడా నువ్వు? నువ్వు వద్దురా, ఇంక నీతో ఉండడం కష్టం. నేను కూడా ఉండరా, నీతో అవసరం లేదు. ఏమండి ఆమ్లెట్? ఎవరికి? బావగారికి. ఎవరితమ్మన్నాడు ఆమ్లెట్? ఎవరితమ్మన్నాడు ఆమ్లెట్? నీకు బావెవడే? నువ్వు ఆమ్లెట్ తేకముందా నాకు అన్నయ్య? అడగ దొన్ని ఇప్పుడాడు. ఏం మాట్లాడుతున్నాడు పిల్లలతో నువ్వు? వేరే ఎవడా బొంగులు ఆమ్లెట్? నీ ఆమ్లెట్ నాకు నేనే కలిసి ఉంటాడు రా బొంగులోది. సంసారం ఒక చదరంగం, అనుబంధం ఒక రణరంగం. పోరా పోరా. ఏదైనా దర్శనం బాగా జరిగింది కదండి? ఇలా మధ్యలో గోడ కట్టుందంటే? అదేనండి నాకు అర్థం కావట్లేదు. చిన్నడో పెద్దడో ఏంట్రా ఈ గోడ? ఏంట్రా ఇద్దరం గొడవ పడ్డాం కాబట్టి మధ్యలో గోడ వచ్చింది. గొడవ పడ్డారా? అవును అవును. ఇంతకు ముందే కదా కలిసి ఉంటే కలదు సుఖమని కలిసి ఉంటాను. కలిసి ఉంటే కలిసి ఉంటే కలిసి ఉంటానేంటి అని కలవరా మీరు? బొంగులో కలిసేది అన్ని పంచుకున్నాం, ఇంకా మిగిలింది మీరితే. మీరు ఎవరి సైడ్ ఉంటారు చెప్పండి, అది పంచుకుంటాం. అదేంట్రా? మా నాన్నగాడు వాడే బాగా చూసాడు, నాకు అవసరం లేదు వాడు. ఎంత కొంత బాగా చూసాడు, నువ్వే నా సైడ్ రా. ఏమండి వెళ్ళిపోరా, అమ్మ పిలిస్తే నేను వెళ్ళను, పిల్లలు పిలిస్తే. ఏమండి? ఏంటి ఏమండి? ఇక్కడే ఉండు, మీ ఆయన లేడు, మీ ఆయన చచ్చిపోయాడే, మాకు నాన్న లేడు, అర్థమైందా? ఏమండి ఇంట్లో ఎవరున్నారండి? నేను, నా పిల్లమ్మ, అమ్మ. నేను నాన్న ఉన్నాడని చెప్పరా? నాకు నాన్న లేడు, నా నాన్న చనిపోయాడు, నేను గాలికి పుట్టాను, నేను గాలిన కొడుకును, అంతే. ఏమండి ఇక్కడ ముగ్గురు ఉన్నా అన్నారు, నాన్న ఉన్నారని రాసుకోనా లేరని రాసుకోనా? నాన్న ఉన్నాడని రాసుకున్నావు అనుకో, నీకు నాన్న ఉండడు. పిచ్చి పిచ్చి లెక్క లేకుండా నీ పని చూసుకుని వెళ్ళు, ముగ్గురున్నాడు రాసుకో దరిద్రుడా. యావండి ఇంట్లో ఎవరున్నారండి? ఎవడుంటాడే? మేము ఉంటాం, నేను, నా భార్య, మా నాన్న. ఒరే ఒరే అమ్మని బతికే ఉండరా? నాకు అమ్మలేదు, నేను టెస్ట్ బేబీని, ట్యూబ్లో పుట్టా.
ఏమండి అమ్మ ఉందని రాసుకోనా లేదని రాసుకోనా? నాకు అమ్మ ఉందని రాసుకుంటే నీకు అమ్మ ఉండదురాయ్. ముగ్గురే ముగ్గురే రాండి, ఏం తొంగి చూస్తున్నావు అమ్మా, దాపడుకో. ప్రతి అడ్డమైన కకృతి పడి కన్నాడు దరిద్రుడు మా నాన్న. అవును, సేమ్ ఫీలింగ్ నీకు కూడా. నానా పడుకో అక్కడ, ఇగో ఇట్రా ఇక్కడ పడుకుంటున్నాడు, అర్థంగా అట్లా నీకో. ఇగో ఇవాళ ఏమి ఉండదు, ఓకేనా? గ్యాప్ లో ఏదో ఒక డైలాగ్ ఎత్తాడు. అమ్మా ఈ టార్చర్ భరించలేకపోతే ఇదేం తిన్నాదో లేదో, విడిపోయామని తెలిసి బాధ ఉన్నా ఎంత ఇద్దరు పడుకుందో చూడు, ఊళ్ళు లేకపోతే ఇది హాయిగానే ఉంటది. ఏవే ఏవే మావయ్య గారు ఆమ్లెట్ తింటారా? నీ ఆమ్లెట్ కో దండవమ్మా, నిన్ను కాదు మీ అత్తయ్యకి ఇసిరేనే ఆమ్లెట్ తింటారా? ఏవే ఉండదు పడుకో. పడుకున్నాడు దరిద్రుడు. వీడి వల్ల నా బతికి ఏమైపోయిందో. ఏమయ్యో ఓ మనిషి, తిన్నావా లేదా రయ్యా? ఓ మనిషా గారు, గోడకి కలిసిపోయారు ఆమ్లెట్ తింటారా? అన్నడు బాగున్నావా? బాగున్నాను మా, ఎలా ఉన్నారు? ఇక్కడ గోడేంటి, నువ్వు ఇక్కడేంటి చెప్పు. ఇందాకే కదా ఫోన్ చేసి భోజనానికి రామావా అన్నారు మీరు ఇద్దరు. మేము ఇద్దరం రామలక్ష్మణ్ కలిసి ఉన్నప్పుడు ఇద్దరం ఫోన్ చేశాం. మరి ఇప్పుడు ఇప్పుడు ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ విడిపోయాం కాబట్టి ఫోన్ చేయాలి. ఇప్పుడు నేను ఎవరింటికి భోజనం చేయాలి? నా ఇంటికి భోజనం దానికి రా. హలో మా ఇంటికి వెళ్తా. నీ ఇంటికి రావద్దు, నా ఇంటికి రావద్దు. మామయ్య ఈ గోడ దగ్గర కూర్చో, ఇద్దరం భోజనం పెడతాం. నీది సగం తింటాడు, నాది సగం తింటాడు. మామయ్య కూతురు రాలేదా? రాలేదు. ఓకే గ్యాప్ లో డైలాగ్. ఇదిగో మామయ్య ముందు స్వీట్ తిను. మామయ్య ముందు హాట్ తిను. మామయ్య ముందు నా స్వీట్ తిను. మామయ్య నా హార్ట్ తినపోతే నువ్వు టూబులోకి వెళ్ళిపోతావు. తింటాను రా, తింటాను. నేను తినాలంటే మీరిద్దరు ఎవరైతే ముందు మంచినీ తెస్తారో ఆ తింటాను రా. మామయ్య రే, నీ హార్ట్ తినలేక వెళ్ళిపోయాడు రా వాడు. అరే నీ తొక్కల స్వీట్ తినలేకేంటి దరిద్రుడా? అరే స్వీట్ అంటే చాలా ఇష్టం కదరా తమ్ముడు, నాకు హార్ట్ అంటే చాలా ఇష్టం కదరా. అవునన్నయ్య. కొంచెం తిను, కొంచెం తిను. ఒక్క స్వీట్ హార్ట్ మన ఇద్దరు మళ్ళీ కలిపేసిందిరా. అవునన్నయ్య. సారీ అన్నయ్య. అమ్మా నాన్న, అమ్మా అమ్మా అంటే లేదా, మేము కలిసిపోయామమ్మా. అవును స్వీట్ హార్ట్ కలిపేసింది. అవును నేను కలిసిపోయాను. అంటే ఇక నేను మీ నాన్న కోసం గోడకి కాల్సిన అవసరం లేదు కదా? లేదమ్మా. నానా మీ ఇద్దరికి ఎప్పటికి రామలక్ష్మణ కలిసి ఉంటారు కదా? అవునమ్మా ఎప్పుడు అలాగే ఉంటామా. మాతృదేవో భవ, పితృదేవో భవ.
ఈ ఆనంద సేవలో నాకు పెగ్గేళ్ళు ఉందన్నయ్య. నేను కూడా అడతాను మళ్ళీ తాగడం వల్ల తీజాలి బయటకు. చేస్తాం అన్నయ్య. నాకు ఎందుకో మందు లోపలికి వెళ్తుంటే లోపల కథం బయటకు తండుకు వచ్చేస్తుంది. కానీ వద్దు నేను రానేవాను. రావద్దు లోపలే ఉండు. ఉంటే చెప్పేయాలి తమ్ముడు. ఎందుకు డాయడం చెప్పే దాని తల్లి బయటకు రాని. నేను ఇంతున్నప్పుడు ఎంత ఇసుక కోట కట్టుకుంటే నువ్వు కిడుకాలతో వచ్చి ఆ కోటను మొత్తం తొక్కేసావు కదా. తొక్కావు కదా. అప్పుడు నేను ఎందుకురా ఇలా చేసావని చెప్పారంటే అది ఎక్కిరిచ్చావు కదరా. అవునా. అప్పుడు ఎంత ఏడ్చానో తెలుసారా నేను. ఏంట్రా దోస్తా అడవి దున్నా. అన్నయ్యనే అధికారంతో నా బాల్యం మొత్తం తొక్కేసావు కదరా నువ్వు. అవును వెనక తీరు చూసుకుంటే నా బాల్యంలో నువ్వు చేసిన గాయాలు తప్ప ఏనా బొంగు లేదురా నాకు. నువ్వు చిన్నప్పుడు చేసిన గాయానికి ఇప్పుడు కూడా ఆయింట్మెంట్ రాసుకుంటా కదరా. కొండముచ్చ నేల. నన్ను కొండముచ్చ అంటావురా నువ్వు. కొండముచ్చ అంటరా గొర్రెల మొహం ఆడా. నువ్వేరా గొర్రెలు అడవి మనిషివరా నువ్వు. ఆ హెయిర్ చూసుకోరా ఒకసారి దరిద్రుడా. నీతో కలిసి ఉండే ప్రసక్తే లేదురా నాకు. లేదు సెట్ ప్రాపర్టీ. మా అమ్మాయిది మా అమ్మ అమ్మాయిది ఏమండి ఆమ్లెట్ తినండి. ఈ సిచ్యువేషన్ లో కూడా తినాలని మెట్టాలి తానా లోపలికెళ్ళు. అమ్మా అమ్మా పక్క అమ్మగారు దగ్గర పడుకోవడానికి సిగ్గులేదా నీకు. సిగ్గులేదా నీకు. ఎవడు నాన్న ఎవరికి నాన్న ఎందుకు నాన్న. నేను ఆల్రెడీ గాలిన కొడుకు గాలికి పుట్టాను ఇందాకే చెప్పాను. కొడుకువే నువ్వు టెస్ట్ బిప్ నా కొడుకువేరా. కుక్కలో ఉప్పు వెళ్ళిపోతావు. మీ అమ్మరా. అమ్మ లేదు టెస్ట్ బేబీ ట్యూబ్ లో పుట్టా. నువ్వు పడుకేక ఇద్దరు టార్చర్ భరించలేకపోతున్నా. ఏమే ఏమే మామయ్య గారు ఆమ్లెట్ తింటా. మీ ఆమ్లెట్ దండమ్మ పడుకో తల్లి. ఏమే వీళ్ళు టార్చర్ నుంచి దూరంగా వెళ్ళిపోతాం పదే. అదే బెస్ట్ అండి పదని పదని. ఇప్పుడు దొరికారా లేరా రే. అరే రత్న ఏంట్రా చూడు మీ నాన్న మా అమ్మని ఎలా లేపుకెళ్తున్నాడు చూడరా. రే మీ అమ్మ నా చేయబెట్టుకుందాకో చూడు. మందుకు ముందేమో మాతృదేవ బావా అంటావు మందక్కిన తర్వాత ఏమో అసలు నేను మాకటే లేదంటావు. రే మీరిద్దరు కలిసి పండిరా మీకోసం. మేము మీకోసం కలుస్తాం. కలిసిపోతాం తమ్ముడు. అన్నయ్య ఐ లవ్ యూ. అన్నయ్య లవ్ యూ టు తమ్ముడు. అరే సెట్ గోడ తీయండిరా ఈ ఆనంద క్షణాల్లో. ఎస్ ఓ పెగ్గేయాలి అన్నయ్య. Side please, we are the local. Side please, local boys here. Let's start with your favorite, Raja Garu. Chala baagundi. Maalga multi-starer movie chusinattu multi-starer skit. నీ స్కిట్ కన్నా చాలా డిఫరెంట్ గా ఉన్నావు సుధీర్ ఈ స్కిట్ లో. అండ్ అన్నదమ్ములుగా మీరు తాగక ముందు ఒకలాగా తాగిన తర్వాత మీ అమ్మ నాన్నను పెట్టే టార్చర్ సూపర్ చాలా హిలేరియస్ గా అనిపించింది. వెరీ నైస్. నౌ నాగ్ బాబు సార్. గుడ్ చంద్ర. నిజంగా సుధీర్ చేయటం ఒక చిన్న రిచ్నెస్ వచ్చింది స్కిట్ కి. కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. చాలా మంది అసలు బ్రదర్స్ పక్కన పెడితే ముందు మందు కొట్టి గొడవలు పెట్టుకొని తెల్లారికి మళ్ళీ ఏమి మర్చిపోయి అయ్యో అదే ఉందండి ఇదే ఉంది. నైస్ మంచి ఫన్ క్రియేట్ చేశారు. వెరీ గుడ్.